సభముగి సింది అయినా ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. కేఆర్ఎంబీతో మొదలైన ఫైట్ ఇరిగేషన్ పై వైట్ పేపర్ తో బిగ్ ఫైట్ గా మారింది. శ్వేతపత్రంపై అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ డిబేట్ నడిచింది. ఆ సెగలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య పంచులు కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. హాట్ హాట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కేఆర్ఎంబీతో స్టార్ట్ అయిన రాజకీయ రగడ ఇరిగేషన్ పై వైట్ పేపర్తో బిగ్ ఫైట్ కు దారితీసింది. చివరకు నిరవధికంగా వాయిదాపడి సభ ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు పలు తీర్మానాలు చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత, సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదలపై సభలో వాడివేడి చర్చ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, వాటర్ లీక్ అంశం సభలో వేడి పుట్టించింది. దీనిపై సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తెలంగాణ శాసనసభ 8 రోజుల పాటు 45:32 సేపు జరిగింది. 2 తీర్మానాలను సభ పాస్ చేసింది. 3 బిల్లులకు ఆమోదం తెలపగా ఒక షార్ట్ డిస్కషన్ జరిగింది. పార్టీల వారీగా అధికార కాంగ్రెస్ పార్టీ 8:43, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 8:41, బీజేపీ సభ్యులు 3:48, ఎంఐఎం నేతలు 5 గంటల పాటు సభలో మాట్లాడారు. సిపిఐకున్న ఒకే ఒక సభ్యుడు 2:55 పాటు మాట్లాడారు. శాసనమండలి 11:05 పాటు జరిగింది. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలకు జరిగిన నష్టం ఆషామాషీది కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాత్కాలిక మరమ్మతులు పనికిరావని, దీనిపై ముందుకు వెళ్లేందుకు విధానపరమైన నిర్ణయం కోసం ఎన్ఎస్డిఏకి 3 ప్రాజెక్టుల్ని అప్పగిస్తామని సభలో ప్రకటించారు ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజెస్ కి జరిగిన డ్యామేజ్ చాలా సీరియస్. ఏదో ఆషామాషిగా తీసుకుని ఏదో టెంపరీ రిపేరో ఏదో యాడ్హాక్ టైప్ ఆఫ్ మెజర్స్ మా ప్రభుత్వం తీసుకోబోదు. మేము ఒక పాలసీ డెసిషన్ గా ఈ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనే విషయంలో వారి నుంచి రిపోర్ట్ ఇచ్చిన తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టులపై తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాగ్ నివేదిక బైబిల్ కాదు, భగవద్గీత కాదంటూ కాంగ్రెసే గతంలో చెప్పిందని గుర్తు చేశారు. గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు హరీష్. మేము నల్లగొండ సభ పెట్టుకున్న రోజే మేడిగడ్డ పర్యటన పెట్టి ఒక డైవర్షన్ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినారు. మేము నీళ్లు మళ్లించండి, రైతుల పంట పొలాల్లోకి నీళ్లు ఇవ్వండి అంటే ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఇలా మేము నీళ్లు ఇచ్చింది నిజం. సభలో వాడి వేడిగా జరిగిన జలయుద్ధం సభ ముగిశాక కూడా మాటల తూటాలు పేలుస్తోంది.